ఒక వైట్ హౌస్ కట్టడమే ఈయనకున్న లక్ష్యం. ఇక బాబోయ్, అందుకు వాడు చెప్పే కథను వింటారా? మా ముత్తాత జొన్న పండించాడు, ముత్తాత గోధుమ పండించాడు, మా తాత వరి పండించాడు, మా నాన్న ఈ మూడు కలిపి పండించాడు. ఏం ప్రయోజనం? కష్టాల మీద కష్టాలే పడ్డాడు. కానీ నేను ఈ భూమిని భాగాలు చేసి అమ్మి పారేశాను. వద్దంటే డబ్బు. ఇప్పుడు చక్కగా కూర్చొని తింటున్నాను. నాన్న సంపాదనలో తింటున్నాడు, సిక్కు లేకుండా ఎలా చెప్తున్నాడు చూసారా? చెప్పండి జోషుడు. జోషులు, మీరు తెగమగతో చెప్పేశారు, అందులో ఏ లోటున్నా ఉండండి జోషులు గారు, ఒక్క నిమిషం ఉండండి. రే, ఈ నిమ్మకాయ అక్కడ పెట్టలేదా? రే బండి చెప్పండి రా. మామ అటు చూడదు, బండి వస్తుంది. రే రండి రా. రే చూసుకుని వెళ్ళండి రా, ఇరుకోకండి రా. ఆ జోషుడు ఒకటికి రెండు సార్లు గుచ్చుగుచ్చు అడిగినప్పుడే అర్థమైంది, అయ్యో పాపం మూట కట్టుకున్నానే. ఏరో, ఇంత చిన్న నిమ్మకాయని దిస్తీయడం మానేసి ఎందుకు ఇలా చేస్తున్నావు? సారీనే. అమ్మా కనకదుర్గా, శ్రీమతి పార్వతి, మళ్ళీ వెలిగించరా. అయ్యో దైవ దోషం జరిగింది ఈ నిమ్మకాయ వల్ల. ఏంట్రా ఆపుతున్నానా? ఏయ్ తప్పుకోరా, గాలికి అడ్డుపడుతున్నాడంట, తప్పుకోరా. ఏంట్రా నువ్వు నన్ను తీస్తే తీయట్లేదు, మళ్ళీ ఆరిపోయింది. అయ్యో నా నిమ్మకాయ. అది వదిలేనా, లోపల జ్యూస్ వేయడానికి 9 నిమ్మకాయలు పెట్టాము. రే ఆ 9 నిమ్మకాయలు, ఇది ఒకటా? ఇది దేవుడి నిమ్మకాయ రా. రే వెతకండి రా, వెతకండి రా, వెతికి ఆడమంట్రా. వెతకండి రా, ఎక్కడుందో. అయ్యో దైవ దోషం జరిగిపోతుంది. ఇవన్నీ ఒక సమస్య. అమ్మా అవులమ్మా. రే రే రే, ఏంటో నా కాళ్ళ కింద వెతుకుతారు, అటు వెళ్ళి వెతకండి రా, వెళ్ళండి రా, వెళ్ళండి రా. నిమ్మకాయని దిష్టి తీస్తే కానీ నేను వెళ్ళను. దొరికేసిందనయ్యా? దొరికిందా? అమ్మా మా ఊళ్ళమ్మా, ఎక్కడ దొరికిందిరా? తీసిచ్చాడన్నా. తీసిచ్చాడా? వెతుక్కుని వెళ్ళేటప్పుడు ఆడిచ్చాడన్నా. వెతుకుతున్నప్పుడు ఎవరు తీసిచ్చారు? వెతుక్కుని వెళ్ళానా? నేను వెతుక్కుని వెళ్ళేటప్పుడు ఆడిచ్చాడు. రే నువ్వే తీసుకున్నావా, ఎవరన్నా తీసిచ్చాడా? తీసుకున్నానా, వెతికేటప్పుడు తీసుకున్నాను. ఎక్కడ దొరికిందో చెప్పరా, చెప్పు, పద చూపించు. ఎక్కడి నుంచి తీసావా చెప్పు, నిజం చెప్పు. నువ్వే తీసుకున్నావా లేక తీసిచ్చాడా? నయ్యా క్లియర్ గా చెప్తాను, ఇలాగే వెతుక్కుని వచ్చానా? సరే ఇక్కడ వెతికేటప్పుడు పరిగెడుతున్నాడు. భలే పరిగెడుతున్నాడు కదా. అవును బాగానే పరిగెడుతున్నాడు. మొత్తం వచ్చేసారు రా. అవును ఖాళీ స్థలంలో వాళ్ళు ఏం దొంగతనం చేస్తారు రా, కానీ ఏదో ఉందిరా, పదరా పడుకోండి పడుకో. ఒరే అక్కడ ఒకటి పరిగెడుతున్నాడు. ఇలాంటి వాళ్ళని పళ్ళు పెట్టుకోవడం నా తప్పే, నన్ను క్షమించదండి దేవుడా. తప్పు, అక్కడ బైక్ ఉన్నా సరే దాన్ని స్టార్ట్ చేసి తీసుకెళ్లకుండా అలా చూస్తూ నిలబడ్డాడేంట్రా, వాడెవరో తెలుసా? మనసు ఏంట్రా? ఐదు లెక్క పెడతాను, ఈలోగా వాడొచ్చి నా కాళ్ళ మీద పడి ఇక్కడికి ఎందుకు వచ్చాడో కారణం చెప్పాలి. ఒకటి, వాడి బైక్ కావడం తెలియదురా. రెండో, క్షమాపణ అడగరా. ఒరే మధ్యలో 3-4 ఉన్నాయా? అతను ఎప్పుడో వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయా లేపరా, చుట్టూ తిప్పామా వెళ్ళామా అనుకుంటా పాటలు చేస్తున్నారు. అది కాదురా, ఇంతకీ రే మనసం ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు? పెట్టిన చోటు పెట్టకపోతే తిడతావు కదా. ఎందుకు అడపెట్టిన మొహం? బండి నడపడం అంత కష్టమైన పనారా? కొంచెం కష్టమేరా మావా, ముందు కొంత టఫ్ గా ఉంటుంది, పోను పోను నీకు అలవాటైపోతుందిలే. ఇప్పుడే నువ్వు నాకు నేర్పిస్తావు, నేను నేర్చుకుంటాను. నేర్పిరా. ఇలా చూడు మావా, చెప్పేది జాగ్రత్తగా విని జాగ్రత్తగా తోలాలి సరేనా? ఎక్కువ ఇలా కూర్చొని ఇలా నడపడం మాకు రాదా? ఏంట్రా మావా ఇది, నీ కాలు తీసి అడిపక్క పెట్టరా బాబు. అటువైపా ఇలా చూడు, ఇది క్లచ్, అది బ్రేకు, ఇది గియరు సరేనా? ఆ క్లచ్ ని పట్టుకుని, రే నేను చెప్పేది వినరా, ఈ క్లచ్ పట్టుకుని గియర్ వేసి యాక్సిలేటర్ ఇస్తే బండి పువ్వులు స్మూత్ గా వెళ్తుంది. సరే ఏం ప్రాబ్లం లేదు, బండి స్టార్టింగ్ కదా అలాగే ఉంటుంది. ఒక నిమిషం ఓకే కదా. సూపర్ సూపర్, క్లచ్ బ్రేక్ క్లచ్ ఇది గేర్, ఇది బ్రేక్ ఇది క్లచ్ ఇది గేర్, ఇది బ్రేక్ క్లచ్ గేర్ ఇది బ్రేక్.
క్లచ్ బ్రేకు గేరు పువ్వు లాదా బ్రేకు గేరు పువ్వులారా రే నవల కదరా ఈ జన్మకి నేను బండి నేర్పించలేరా బాబు ఇప్పుడు చూడరా ఆ పెద్దతో చించినట్టు పోరా పోరా రే సతీష్ బండి నడుస్తుందిరా బండి నేను నడుతున్నాడురా సతీష్ బండి నేను నడుతున్నాడురా సతీష్ బండి తోడు సతీష్ బండి నడుతున్నాడురా అయితే జ్యోతిషుడు అబద్ధం చెప్పాడు ఆ జ్యోతిషుడు అబద్ధం చెప్పలేదులే అయ్యో నా బండి సతీష్ అమ్మయ్యా నువ్వు నీతో పాటు మంచిది బండి నన్ను అయ్యో వీడికి ఈత కూడా తెలియదే బాబు కాస్త లిఫ్ట్ ఉంది సార్ ఊర్ లోపలికి వెళ్ళాలి సార్ ప్లీజ్ సార్ చాలా పుణ్యంగా ఉంటుంది సార్ గోవయ్య గుండయ్యా సార్ 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 థ్యాంక్స్ సార్ సార్ జాగ్రత్తగా తీసుకెళ్ళండి సార్ సరేనా అలాగే బిల్లు కూడా కట్టేయండి సార్ ఓకేనా సార్ బండాపురా పోలీస్ నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు పోలీస్ బండితో పాటు కింద పడేస్తాను చూడు రే తమ్ముడు నీకు అసలు బుద్ధి ఉందా లేదా నీకు అసలు బండి ఎవరు తీసింది ఇంత ఫస్ట్ గా తోలేదు నీకు అసలు బుద్ధి ఉందా లేదా మీ అమ్మరాన్ని ఎవరు నీకు అసలు బండి తీసినప్పుడు ఎవరు ఇంత మాట్లాడుతున్నాను మాట్లాడుకుంటా నిలబడుకుంటా వెంట బుద్ధి ఉందా లేదా నీకు రే తమ్ముడు నిన్నేరా అమ్మా అయితే బండి ఇంత వేగంగా నడుపుతావా ముందు ఒక లేడీ బర్డ్ సైకిల్ తీసుకొని దాన్ని నడుపులో ముందు నేర్చుకోవాలి అసలు నీకు బాధ్యత అంటూ ఉందా లేదా ఇలా నడుపుతుంటే రేపు నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు ఏదైనా జరగకపోవడం జరిగితే ఎవరు సమాధానం చేస్తాడు చేసిందంతా చేసి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నావు లెస్ టెన్షన్ మోర్ వర్క్ రెండు వందల హార్డ్ వర్క్ అవుదండి మిషన్ ప్రాబ్లం అన్నయ్య డబ్బులు ఇచ్చేయాలమ్మా కార్డు పనిచేయట్లేదని చెప్పానుగా డబ్బులు ఇచ్చేయాలమ్మా ఏ నోరు తెరిచి మాట్లాడరా మీతో తెల్లంతో అయిపోయిందమ్మా నేను ఎవరో తెలుసా అలాగే నువ్వు సైడ్కి రా చూడరా ఉదయం నుంచి అన్ని సమస్యలకి నువ్వే కారణం వస్తున్నా ఉదయం నుంచి ఎన్ని సమస్యలు మీరు ఊరుకోండి ఇకపై ఇది నా సమస్య తమ్ముడు లవ్ మ్యాటర్ అని తెలియకుండా కుర్రాళ్ళు చేసుకున్నారు నువ్వు మామూలుడివి కాదు జోడి అదిరింది.